బేస్ ప్రైస్ బెస్ట్ ప్రైస్ అరవై ఐదు రూపాయలు బయట ఎంత ఉన్నాయి? 65 ఆ విధంగా అన్ని రివైజ్ చేసామన్నమాట. దానికోసమే ఈరోజు మరలా ఒకసారి విజిట్ చేస్తున్నాం అనమాట. అందుకని ఇప్పటికి సుమారు ఒక 55 రకాలకి రివైజ్ చేశాం. 63 రకాలు 563 రకాలు రివైజ్ చేశాము. కొన్ని ఐటమ్స్ ఇది ఉరాద్ ఉంది చూడండి, మినప గుళ్ళు ఉంది కదా, అది రెగ్యులర్ వాడేది. అది బయట 60-70 ఉంది. ఇక్కడ మినప సార్ ఓకే సార్ మీకు శ్రమ తగ్గడానికి పెట్టారా? అందరికి నమస్కారం అమ్మా. ఈరోజు చంద్రన్న విలేజ్ మాల్ 10 రోజులైంది ఈరోజుకి ప్రారంభోత్సవం చేసి. చంద్రన్న విలేజ్ మాల్ 10 రోజులు అబ్జర్వేషన్ తర్వాత, ఏ రోజుకు ఆ రోజు బయట మార్కెట్ని పరిశీలించిన తర్వాత సుమారు 60 ఐటమ్స్ రివైజ్ చేశాం. ఎందుకంటే కామన్గా ప్రతి మనిషికి అవసరమైనటువంటి వెరైటీస్ అన్నీ కూడా అబ్జర్వ్ చేసి, బయట మార్కెట్ కూడా వెరిఫై చేసి, రిలయన్స్ వాళ్ళతో ఒక మీటింగ్ ఏర్పాటు చేసి, కేపీఎంజీ వాళ్ళు బయటది రిలయన్స్ చంద్రన్న రిలయన్స్ వాళ్ళు అమ్మేటువంటి చంద్రన్న విలేజ్ మాల్లో సరుకులకి వ్యత్యాసం ఉండాలి, యావరేజ్ చూసుకుంటే 20% తక్కువ ఉండాలి, దాన్ని ఈరోజు వెరిఫై చేసి రేట్స్ రివైజ్ చేశాము. ఇంకా కొన్ని కామన్ వెరైటీస్ కూడా రివైజ్ చేయాలి. మా కమిషనర్ గారు కూడా వస్తున్నారు. బయట మార్కెట్ ఎప్పటికప్పుడు ప్రతిరోజు అబ్జర్వ్ చేసి చంద్రన్న విలేజ్ మాల్లో బయట మార్కెట్ కన్నా తక్కువ ఉండాలి. ఫెయిర్ యావరేజ్ బయట ఏ రేట్ అయితే ఉందో దానికి చంద్రన్న విలేజ్ మాల్లో తక్కువ రేటుకు ఉండాలి. అందుకనే ఈరోజు ఆటా చూస్తే మొదటికి ఇప్పటికి వేరియేషన్ ఉంది. మొదట 35 రూపాయలు అమ్మారు డిస్కౌంట్ ప్రైస్, ఏది లాంచ్ చేసిన రోజు. ఈరోజు 27 రూపాయల 30 పైసలకి ఈరోజు రివైజ్ చేశారు. ఆ విధంగా ఏంటంటే అన్ని వెరైటీస్, ఫ్యాన్సీ ఐటమ్ చూస్తే అన్నీ తక్కువ ఉన్నాయి. ఫ్యాన్సీ ఐటమ్స్ అన్నీ కూడా, కాల్గెట్ కావచ్చు, పేస్ట్ బ్రష్ కావచ్చు, అన్నీ కూడా చూసుకుంటే ఫ్యాన్సీ ఐటమ్స్, సోప్స్ కానీ అన్నీ కూడా ఫ్యాన్సీ ఐటమ్స్ అన్నీ కూడా బయట కన్నా తక్కువ ఉన్నాయి. కామన్ వెరైటీస్ కావాల్సినటువంటి దాల్ కానీ, అన్ని రకాల దాల్స్, మిగతా ఆటా కావచ్చు, ఇతర అన్నీ కూడా బయట కన్నా తక్కువ ఉండేటువంటి దానికి ఏ రోజుకి ఆ రోజు రివైజ్ చేసి రివ్యూ చేసి ఇవ్వడం జరుగుతుంది. పామ్ ఆయిల్ ఉంది, బెస్ట్ వెరైటీ 65 రూపాయలు 55 పైసలకు ఇస్తున్నారు. అదే ఓపెన్ చేసిన రోజు అయితే 97 రూపాయలు ఉంది పామ్ ఆయిల్. 72 రూపాయలు ఉంది. నిన్న రివైజ్ చేసిన తర్వాత 65 రూపాయలు 55 పైసలకి రివైజ్ చేశాం. ఆ రకంగా 63 ఐటమ్స్ కూడా రివైజ్ చేశాం. సామాన్యుడికి, అందరికీ, ఎఫీ షాప్కి వచ్చేటువంటి వాళ్ళు, మధ్యతరగతి పీపుల్ ఏదైతే కామన్గా వాడతారో, కామన్గా వాడే ప్రతి ఐటెం తక్కువ ఉండాలి. అవుట్ ఆఫ్ 500 రకాల వస్తువుల్లో కామన్గా ఉండే వాటి మీద మొత్తం ఏదైతే మేజర్గా కన్జ్యూమ్, ఇప్పుడు డీలర్ని అడిగాను నేను, డీలర్ 15 నుంచి 20 వేలు అమ్ముతున్నామని చెప్పాడు. ఓపెన్ చేసిన దగ్గర నుంచి 10 రోజులు యావరేజ్ తీసుకుంటే 15,000 నుంచి 20,000 రూపాయల సరుకులు ఈ ఒక్క డిపోలో అమ్మటం జరుగుతూ ఉంది. అంటే డీలర్కి ఆదాయం పెరిగింది, దానికి తోడు కస్టమర్కి కూడా ఆ సేవింగ్స్లో ఆదాయం వస్తూ ఉంది. కాబట్టి చంద్రన్న విలేజ్ మాల్ 2 షాపులు ఓపెన్ చేశాం. ఈ రెండు కూడా కస్టమర్ సాటిస్ఫాక్షన్ వచ్చేంత వరకు ఎవ్రీడే మానిటర్ చేసి ఈ సిస్టాన్నే రాబోయే 6,500 షాపుల్లో అమలు చేయటం జరుగుతుంది. రిలయన్స్ వాళ్ళు కూడా ఒకటి స్పష్టంగా చెప్పారు మీటింగ్లో, బయట కన్నా చంద్రన్న విలేజ్ మాల్లో తక్కువ ఇస్తాము,
ప్రభుత్వంతో ఎంఓయూ కుదుర్చుకున్న ప్రకారం తక్కువ ఇవ్వాలి, ఆ ఇవ్వాలి అనేటువంటి దానికి మేము కట్టుబడి ఉన్నాము, బయట కన్నా ఎక్కువ ఉండే ప్రసక్తి లేదని ఇచ్చారు. మిమ్మల్ని కూడా అడిగాను, ఇప్పుడు కొన్ని ఇంకా ఒకటి రెండు కరెక్ట్ చేయాల్సినవి ఉన్నాయి. అదే మినపగుండ్లు ఉంది, కొంత ఎక్కువ ఉందని చెప్పారు, అది కూడా తగ్గిస్తున్నాం. ఎక్కువ ఉన్నది ఏది అమ్మొద్దని డీలర్లకు కూడా చెప్తున్నా నేను. ఎక్కువ బజారు కన్నా ఎక్కువ ఏదన్నా ఉంటే అమ్మబాకండి, దాన్ని రివైజ్ చేసి రేటు మళ్ళీ తెప్పిస్తాము. ఏ రోజుకి ఆ రోజు మానిటర్ చేస్తాం, ఎక్కడ ఎక్కువ ఉన్నా కూడా దాన్ని వెంటనే కేపీఎంజీ వాళ్ళు రిలయన్స్ వాళ్ళతో మాట్లాడి దాన్ని రివైజ్ చేసి ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఎంఓయూ ప్రకారం మార్కెట్లో అనుకున్న దాని ప్రకారం చంద్రన్న విలేజ్ మాల్లో తక్కువ ఉండాలి. పేదవానికి ఒక వరంగా ఉండాలి తప్ప ఇది పేదవానికి భారమయ్యేటువంటి ప్రసక్తే లేదు. పేదవానికి ఇది తక్కువ డబ్బులతో ఎక్కువ సరుకులు రావాలి అనేటువంటి ఒక మంచి సంకల్పంతో చంద్రబాబు నాయుడు గారు దీన్ని ప్రమోట్ చేయడం జరిగింది. ఆ సంకల్పం ఎక్కడ డివియేట్ అయ్యేదానికి ఒప్పుకోము. ఏ రోజుకి ఆ రోజు మానిటర్ చేసి బయటకన్నా తక్కువ ఉండేటువంటి విధంగా మానిటర్ చేయడం జరుగుతుంది. రెండవది, డీలర్కి డీలర్ల అసోసియేషన్ వాళ్ళు ఎప్పటి నుంచో కోరుతూ ఉన్నారు, 5 రూపాయలు చంద్రన్న కానుకలు ఇస్తున్నారు, మాకు ఇబ్బందిగా ఉంది, చాలటం లేదు, మాకు వర్క్ ఎక్కువగా ఉన్నప్పటికి కూడా నామినల్గా ఇస్తున్నారని. దాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్లారు. డీలర్ అసోసియేషన్ రాష్ట్ర వ్యాప్తంగా 29,000 మంది డీలర్లు ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా. దాన్ని 5 రూపాయల నుంచి 20 రూపాయలు చేయమని వాళ్ళు కోరారు, కానీ 5 రూపాయల నుంచి 10 రూపాయలకి బ్యాక్ 5 రూపాయల నుంచి 10 రూపాయలు వాళ్ళకి పెంచి ఈ చంద్రన్న సంక్రాంతి కానీ క్రిస్మస్ కానుకల్లో వారికి బ్యాక్ 10 రూపాయలు వరకు ఇవ్వటం జరుగుతుంది. ఆ విధంగా ప్రభుత్వం కూడా ఏంటంటే ఒక పక్క డీలర్ల సంక్షేమం చూడాలి, ఒక పక్క వినియోగదారులకి తక్కువ డబ్బులతో ఎక్కువ సరుకులు వచ్చేటువంటి విధంగా ఈ ప్రభుత్వం ఎప్పటికప్పుడు మానిటర్ చేయడం కూడా జరుగుతుంది. జనవరిలో పంచదార ఇస్తున్నాం, ఫిబ్రవరిలో కందిపప్పు ఇచ్చేటువంటి దానికి కూడా ప్లాన్ చేస్తున్నాం. 1x1 చౌక డిపోల ద్వారా నిత్యావసర వస్తువుల సరుకులు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పేదవాడు కడుపు నింపటమే ఈ ప్రభుత్వ ధ్యేయం. తక్కువ ధరకు ఎక్కువ సరుకులు ఇవ్వటమే ప్రభుత్వ లక్ష్యం. ఇంకేమైనా ఉంటే మీరు చెప్పండి. కంటిన్యూ ఇస్తాం. కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ లేదు, నష్టం సబ్సిడీ రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది. 50% సబ్సిడీ మీద ఇస్తున్నాం. గతంలో ఏ విధంగా ఇచ్చామో అదే విధంగా 50% సబ్సిడీ మీద ఇస్తాము. దానికి తోడు అంత్యోదయ వాళ్ళకి ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఇస్తుందో అది యాజ్ ఇట్ ఈజ్గా కేజీ ఇస్తాము. అదేవిధంగా కందిపప్పు కూడా 40 రూపాయలు బడ్జెట్ తయారు చేస్తున్నారు. 40 రూపాయలు ఇస్తే ప్రభుత్వానికి ఎంత సబ్సిడీ భారం ప్రభుత్వం మీద పడుతుంది అనేటువంటిది మా కమిషనరు మా ఎండీ క్యాలిక్యులేషన్ చేస్తున్నారు. అది వారంలో ఫైనల్ చేసి ఫిబ్రవరి నుంచి కందిపప్పు కూడా చౌక డిపోల ద్వారా పంపిణీ చేసేటువంటి దాన్ని చూస్తున్నాం. 40 రూపాయలు టెంటేటివ్గా అనుకుంటున్నాము. ప్రభుత్వానికి ఎంత భారం పడుతుంది అనేటువంటిది ఒక కంక్లూజన్కి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టి దాన్ని ఒక ఫైనల్గా ఒక కంక్లూజన్కి రావడం జరుగుతుంది. కావాల్సి ఇప్పుడు ఆయన ఉన్నాడు డీలరు 15 నుంచి 20 వేలు అమ్ముతున్నానని చెప్పాడు. యావరేజ్ 10 రోజులు చూసుకుంటే 15 నుంచి 20 వేలు అమ్మితే ఆ సేవింగ్లో 40% వాళ్ళ అకౌంట్కి వస్తుంది, కాబట్టి వాళ్ళ ఆదాయం పెరుగుతుంది. ఇప్పుడు ఈ రాష్ట్ర వ్యాప్తంగా 29,000 మందికి కూడా 5 రూపాయలు పెంచినందువలన యావరేజ్ 2,500 నుంచి 4,000 రూపాయల వరకు వాళ్ళకి ఆదాయం పెరుగుద్ది. అంటే సంవత్సరానికి ఒకసారి కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా వాళ్ళు తీసుకొచ్చారు దాన్ని. అందుకనే 5 రూపాయల నుంచి 10 రూపాయలు చేస్తున్నారు. ఈ రెండు కరెక్ట్ చేసి అంటే ఒక పక్క ప్రాసెస్ జరుగుతుంది. ఎందుకంటే స్టార్టింగ్లో కొన్ని హడ్డిల్స్ ఉంటాయి, ఎందుకంటే కేపీఎంజీ కోఆర్డినేషన్ చేస్తున్నారు, బయట మార్కెట్ వెరిఫై చేస్తున్నాం. ఈ రిలయన్స్ వాళ్ళు ఏంటంటే 2-3 రకాలు పెట్టారు, హై పెట్టారు, మిడిల్ పెట్టారు, యావరేజ్ పెట్టారు. ఇప్పుడు ఉన్న కందిపప్పు ఉన్నాయి, బెస్ట్ వెరైటీ ఒకటే ఉంది, ఫెయిర్ యావరేజ్ కూడా పెడితే ఇంకా రేటు తగ్గుతుంది. కాబట్టి 2 రకాలు, ఫెయిర్ యావరేజ్, హై క్వాలిటీ. ఫెయిర్ యావరేజ్ మాత్రం బయట మార్కెట్ కన్నా తక్కువ ఉండాలి, ఫైన్ క్వాలిటీ కూడా బయట కన్నా తక్కువ ఉండాలి. ఆ విధంగా ఏంటంటే మనం ఇన్ని గ్రేడ్లు పెట్టేటప్పటికి చూపించేవాళ్ళు ఏం చూపిస్తున్నారు, ఆ 100 హై రేట్ ఉన్నది చూపిస్తున్నారు. ఎవరైనా అపోజిషన్ వాళ్ళు ఏం చేస్తున్నారు, ప్రతిపక్షాల వాళ్ళు దీన్ని ఏ విధంగా చెడగొట్టాలా, పేదవాడు బెనిఫిట్ అవ్వడం ఇష్టం లేదు కొన్ని పార్టీలకి, కొంతమంది నాయకులకి. హైగా ఉన్నది చూపించేటువంటి వాళ్ళు షాప్కి వెళ్ళినప్పుడు లోది ఎందుకు చూపించరు, 4 వెరైటీలు ఉన్నాయి, 4 వెరైటీలు ఈ రేట్లు ఉన్నాయని చూపిస్తే అది వాస్తవంగా దగ్గరగా ఉంటుంది. వాస్తవానికి దగ్గరగా లేనటువంటి అవస్తవాలను ప్రచురించేదానికి 500 రూపాయలు చూపించారు. అదే షాపులో 71 రూపాయకు ఉంది, అది మాత్రం చూపెట్ల. చంద్రన్న విలేజ్ మాల ఏ విధంగా దీన్ని చెడగొట్టాలి, ప్రతి పథకానికి ఏదో ఒక రకంగా అడ్డుకోవాలి. పేదవాడు బెనిఫిట్ అవ్వడం ఇష్టం లేదు, పేదవాడు
మంచిగా ఉండటం కూడా ఇష్టం లేనటువంటి ప్రతిపక్ష పార్టీ రాష్ట్రంలో ఉండటం దురదృష్టకరం అన్నమాట. హైది చూపి నేను ఎవరి షాప్కి వెళ్ళినా హైది చూపించమంటున్నా, లో వెరైటీ చూపించమంటున్నా, బయటది కంపారిజన్ చేయమంటున్నాను. రిలయన్స్ వాళ్ళకి ఎక్కడ సపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఈ ప్రభుత్వం రిలయన్స్ అయినా ఫ్యూచర్ అయినా పేదవాడి వెంట ఉంటుంది, పేదవాడి గండగా ఉంటుంది. కాన్సెప్టే పేదవాడు లాభం పొందాలి, వినియోగదారుడు బెనిఫిట్ జరగాలని పెట్టిన కాన్సెప్ట్ ఇది. వినియోగదారుడు నష్టపరిచేటువంటిది ఈ ప్రభుత్వం చేయాల్సిన అవసరం లేదు. వినియోగదారుడు బెనిఫిట్ ఉంటేనే వాళ్ళకి సపోర్ట్ చేస్తాం.